కేటీఆర్ మాట్లాడుతూ ఒక అంశాలు లేవనెత్తారు కొంతమంది ఉర్దూను ముస్లింల భాషగా మాట్లాడుతూ ఉంటారు కానీ మతానికి భాషకు సంబంధం లేదు ఉర్దూ ఎవరైనా నేర్చుకోవచ్చు అని వ్యాఖ్యానించారు సో ఆయన రాజకీయ పరిభాషలో కొంతమంది మూర్ఖులు ప్రబుద్ధులు అన్నాడనుకోండి ఆ వివరాలకు నేను వెళ్ళను కానీ ఒక మౌలికమైన ప్రశ్న మన దేశంలో కేటీఆర్ రైజ్ చేసిన క్వశ్చను చాలా సీరియస్ క్వశ్చన్ లాంగ్వేజ్ రిలీజన్ అవుతుందా లాంగ్వేజ్ ఉర్దూ అయితే ఉర్దూకు పంజాబీకి మన దేశంలో ప్రత్యేకత ఉంది పంజాబ్ మన దేశంలోనే కాదు ఈ రెండు భాషలకు ప్రత్యేకత ఏంటంటే పంజాబీ భాష మాట్లాడే వారంతా సిక్కులు కాదు కానీ సిక్కులందరూ పంజాబీ భాష మాట్లాడతారు మీరు సిక్స్ లాంగ్వేజ్ ఏంటి అంటే సిక్కు మతస్థులు అందరూ కూడా సహజంగా పంజాబీ మాట్లాడతారు కానీ పంజాబీ భాష మాట్లాడేవారు హిందువులు ఉంటారు ముస్లింలుంటారు ఈవెన్ ఐకే గుజరాల్ భారత మాజీ ప్రధాని ఆయన పంజాబీ నవాజ్ షరీఫ్ పంజాబ్ సో పంజాబీ ముస్లిం సో పంజాబీ హిందువులు ఉండొచ్చు పంజాబీ ముస్లింలు ఉండొచ్చు పంజాబీ సిక్కులు ఉండొచ్చు సో పంజాబీ భాష మాట్లాడినంత మాత్రమే సిక్కులు కాదు కానీ సిక్స్ అంతా కూడా పంజాబీ మాట్లాడతారు ఉర్దూకొచ్చే వరకు ఇంకో ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఏంటంటే ఉర్దూ భాష మాట్లాడే ప్రజలంతా ముస్లింలే కానీ ముస్లింలు అందరూ ఉర్దూ భాష మాట్లాడారు ఇప్పుడు మీకు గుంటూరు జిల్లాలో ఉన్న ముస్లిము విశాఖలో ఉన్న ముస్లిము వాళ్ళకు ఉర్దూ రాదు మంచి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతారు వాళ్ళ తెలుగు తప్ప ఇంకోటి రాదు సో పంజాబీ లాంగ్వేజ్ కోమో పంజాబీ భాష మాట్లాడే వాళ్ళంతా సిక్కులు కారు కానీ సిక్కులంతా పంజాబీ మాట్లాడతారు ఇక్కడేమో ఉర్దూ భాష మాట్లాడేవారు అత్యధికంగా ముస్లింలే కానీ ముస్లింలంతా ఉర్దూ భాష మాట్లాడారు అందువల్ల దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది భాష మతము ఒకటి కాదు బంగ్లాదేశ్ ఏర్పడేందుకు ఉదాహరణ సో పాకిస్తాన్ భాష ఏర్పడిన రోజు తూర్పు పాకిస్తాన్గా పిలువబడేటువంటి ప్రస్తుత బంగ్లాదేశ్ బెంగాలీ భాష మాట్లాడేవారు మీకు జాతీయ గీతం కూడా వాళ్ళకి బెంగాలీ భాషలో ఉంటుంది రవీంద్రుడు రచించిన సో బెంగాలీ భాష పైన బెంగాలీ సంస్కృతి పైన ఉర్దూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బంగ్లా విమోచనోద్యమం జరిగింది బంగబంధు బంధు రెహమాన్ నాయకత్వంలో ఇప్పటికీ కూడా మీకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మీకు ఏం బెంగాలీ బెంగాలీ మాట్లాడుతుంది సో బెంగాలీ భాష మాట్లాడతారు అంటే ఒకవేళ భాష మతం ఒకటే అయితే బెంగాలీ భాష మాట్లాడే తూర్పు పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఉర్దూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం లేదు కదా సో అందువల్ల కేరళ ముస్లింలు ఉర్దూ మాట్లాడతారా వాళ్ళు మలయాళం మాట్లాడతారు సో అలాగే బెంగాలీ ముస్లింలు బెంగాలీయే మాట్లాడతారు సో ప్రపంచంలో మీకు సౌదీ అరేబియాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న ముస్లింలు ఉర్దూ మాట్లాడతారా వాళ్ళు వాళ్ళు అరబిక్ మాట్లాడుకుంటారు లేదంటే ఇంకో దేశంలో పర్షియన్ మాట్లాడతారు సో ఆయా దేశాల్లో ఉన్నటువంటి భాషలు మాట్లాడతారు తప్ప పలానా ముస్లింలు కనుక మేము ఉర్దూ మాట్లాడాలని ఎక్కడా లేదు ఆ మాటకు వస్తే బా మన పూర్వీకులు ఇప్పుడు మా ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ తెలంగాణలో ఉండేవారు చాలామంది ఉర్దూలో బాగా చదువుకున్నారు ఉర్దూలో మాట్లాడతారు ఉర్దూ పత్రికలు చదువుతారు ఉర్దూలో సాహిత్యం తెలుసు సో అందువల్ల ఉర్దూ భాష పట్ల ఈవెన్ గుర్రం జాష్వా కూడా హైదరాబాద్లో ఒక సభలో మాట్లాడుతూ శారద విలసిల్లిన ప్రాంతం ఇది అని చెప్పి ఉర్దూ భాష వికాసం జరిగినటువంటి ప్రాంతం ఇది అని గురు జాషే గారు పొగిడారు సో అందువల్ల భాష ఏదైనా భావం ఒక్కటే అని కవులు చెప్తారు సో భాష అనేది ఒక భావ వ్యక్తీకరణ సాధనము ఓ సాంస్కృతిక పరమైన అంశం దీన్ని మతంతో లింక్ చేస్తే ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకే దేశంలో లేరు అందువల్ల భాష మతము దేశం కూడా కాదు ఈవెన్ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళు అనేక దేశాల్లో ఉన్నారు ముస్లిం మతం ఒకే మతానికి చెందినవారు అనేక దేశాలు ఉన్నారు ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో సుమారు యాభై దేశాలు ఉన్నాయి మరి వాళ్ళందరినీ ముస్లిం దేశాలే కదా వాళ్ళంతా కలిపి ఒకే దేశం ఉండొచ్చు కదా రెండు ముస్లిం దేశాలను ఇరాన్ ఇరాక్లో దశాబ్ద కాలం పాటు యుద్ధం చేసుకోలేదా సో అందువల్ల ఒక మతాన్ని ఒక భాషను ఒక దేశాన్ని ఒక భాషను ఒక మతాన్ని ఇలా మనం ఎప్పుడూ చూడకూడదు ఉర్దూ భాష ఉండేటువంటి చరిత్ర ఉర్దూ భాషకు ఉండే సాహిత్యము చాలామంది తెలుగు వాళ్ళకు కూడా అభిమానిస్తారు ఈవెన్ ఆర్య సామాజికలు కూడా ఉర్దూలో బాగా మాట్లాడగలిగే సామర్థ్యం ఆర్య సామాజికలు కూడా ఉన్నారు సో అందువల్ల భాష ఫలానా భాష మా అలా ఆ మాట అయితే హిందువులంతా ఒకే భాష మాట్లాడతారా మనం హిందువులందరూ ఒకే భాష మాట్లాడరు కదా హిందువుల్లో తెలుగు తమిళ కన్నడ మలయాళ బెంగాలీ పంజాబీ గుజరాతీ మరాఠీ సో ఇన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా సో హిందువులలో అందువల్ల హిందువుల భాష తెలుగను హిందువుల భాష హిందీ అని ప్రయత్నాలు జరిగితే ఏ రకమైన రియాక్షన్ వస్తున్నాయి మన హిందీ హిందూ అంటే సో హిందీని జాతీయ భాషగా హిందీనే భారతీయ ఆత్మ అని చెప్పి అన్నప్పుడల్లా ఎందుకు వ్యతిరేకత వస్తుంది అందువల్ల హిందీ భాష మాట్లాడేవారే భారతీయులు కాదు హిందీ భాష మాట్లాడేవారు హిందువులు కాదు తమిళ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా భారతీయులు తమిళ తెలుగు మాట్లాడేవారు కూడా హిందువులు అందువల్ల నీకు భాష అనేది ఇప్పుడు మీకు తమిళనాడులో నీకు ధార్మిక ఉత్సవాల్లో వాళ్ళు తమిళంలో మంత్రాలు కూడా చదువుతారు మనం తెలుగులో మనం పూజలు చేస్తుంటాం కోర్స్ సంస్కృతంలో అందరూ చేయొచ్చు అందువల్ల ఇలా భాషకు మతానికి లింక్ చేసే సంకుచితత్వం ఎప్పుడూ మంచిది కాదు